రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రైతు వ్యతిరేక బిల్లును వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఒకరోజు దీక్షలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ రైతులు పండించిన పంటలు ఎక్కడైనా అమ్ముకోవడం సిగ్గుచేటని, రైతులు ఆరుగాలం పండించిన పంటలు దళారులకు అమ్ముకోవాల్సిన అవసరం వచ్చిందని, రైతులు పండించిన పంటలు గిట్టుబాటు రాకపోతే రైతులు ఏమైపోవాలని రైతులు ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఢిల్లీలో 90 రోజుల నుంచి రైతులు హర్యానా పంజాబ్ చెందిన రైతులు నిరాహార దీక్ష చేపడితే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని తెలిపారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయిన ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్లు యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గౌస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి, గిరిధర్ రెడ్డి, కార్కే శ్రీనివాస్, లింగంగౌడ్, బుచ్చయ్య, మండల యూత్ కాంగ్రెస్ నాయకులు నాగరాజు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ లోపల గత 90 రోజుల నుంచి హర్యానా పంజాబ్ రాష్ట్రాలకు చెందినటువంటి రైతులందరూ కూడా నిరాహార దీక్షలు చేస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇంత కూడా స్పందించడం లేదు. 24 మంది రైతులు మృతి చెందినా గానీ కేంద్రం కనీసం కూడా కనికరం చూపడం లేదు. కేంద్ర ప్రభుత్వం తక్షణము స్పందించి ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మేము వడ్ల కొనుగోలు కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం కూడా ఉపసంహరించి మేము కూడా ఉపసంహరిస్తా ఉంటాం. మేమేమైనా వడ్లు కొనడానికి సాహుకారులు నాకు 7500 కోట్ల నష్టం వచ్చిందని అంటున్నావు. అయ్యా మరి నువ్వు రైతులు లేకుంటే నువ్వు దేశంలో అన్నం పెట్టే రైతన్నా లేకుంటే నువ్వు అన్నం ఏడుకని తింటున్నావు. ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పి నువ్వు బాధ్యత వహించి నీకు నష్టం వస్తే రైతులు దేశానికి అన్నం పెట్టే రైతులు లేకుంటే నువ్వు ఏడుంటావు ఏం తింటావు అనేది. కాబట్టి మీరు మళ్ళా కొనుగోలు కేంద్రాలు చేయకుంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేసి మా అధ్యక్ష మా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు సంఘీభావంగా ఉండి మా జిల్లా అధ్యక్షుడు మండల శాఖ నుంచి మేము రైతుల గురించి పోరాటం చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం. జై కాంగ్రెస్.